సార్ ఇంకో ప్రశ్న. చెప్పండి. ఈయన పేరు సురేష్ అన్నమాట, హైదరాబాద్ నుంచి. ఓకే, ముందు వీడియో చూడండి, తర్వాత మా ప్రశ్న. ఓకేనండి. ఓం వెంకట చాగంటి గారికి, శాస్త్రి గారికి నా నమస్కారాలండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సురేష్ అండి. నాకు మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్తారని ఆశిస్తున్నాను. మీరు గాయత్రి మంత్రం గురించి చెప్పారు, అలాగే ఓంకారం గురించి కూడా చెప్పారు. ఓంకారము, గాయత్రి మంత్రము మంత్రోపదేశం ద్వారానే చెయ్యాలి ఎవరైనా అని చెప్పారు. అలా వేదాల్లో కానీ శాస్త్రంలో ఉందా? మంత్రోపదేశం లేకుండా చేయకూడదా ఓంకారం కానీ గాయత్రి మంత్రం? రెండవ ప్రశ్న ఏంటంటే, చిన్నపిల్లలకి, స్కూల్ చదివే పిల్లలు, కాలేజ్ పిల్లలకు కూడా బుద్ధికి, జ్ఞానానికి సంబంధించిన మంత్రం ఏదైనా ఉందా వేదాల్లో? మూడవ ప్రశ్న, ఆడవాళ్ళు, స్త్రీలు ప్రతి నెల నెలసరి ఉంటుంది, 5 రోజులు దూరం ఉంటారు. ఆ సమయంలో స్త్రీలు భగవంతుడి నామస్మరణ చేయొచ్చా, చేయకూడదా? ఇంకొక చిన్న ప్రశ్న, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు ఇవి వేదాల్లో ఉన్నాయా? మీరు చెప్తారని ఆశిస్తున్నాను. ఓం. మీ వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ వీడియోల ద్వారా, మీ జ్ఞానం ద్వారా మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. మీ అపారమైన జ్ఞానానికి మాటలతో వర్ణించలేము. మీరు ఈ చేస్తున్న పనికి మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మీరు రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వీడియోలు చేసి పెడతారని మీరు ఎట్టి పరిస్థితులు ఈ మధ్యలో ఆపకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఈ ఆధ్యాత్మికతకు సంబంధించిన, ఈ సృష్టికి సంబంధించిన విషయాలు, ఎన్నో మూఢనమ్మకాల మీదకి వెళ్ళిపోయాయి. ఈ ఆధునిక ప్రపంచంలో పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. మాలాంటి వాళ్ళం కొంతమంది ఉన్నాము. మీరు ఇలాంటి వీడియోలు చేసి పంపిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఇవి రెగ్యులర్గా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మాకు తెలియదు. మేము ఆర్ఎస్ఎం స్కూల్లో చదివాము, ఇంతో అంత కొద్దిగా తెలుసుకున్నాము, కానీ ఇంత లోతైన విషయాలు మాకు తెలియదు. మీ ద్వారా చాలా లోతైన విషయాలు తెలుస్తున్నాయి. అవి నిజమైనవి తెలుస్తున్నాయి, సత్యం తెలుస్తున్నాయి. ఈ సత్యమైన విషయాలు తెలిస్తే మేము నలుగురితో మాట్లాడగలుగుతాము, నలుగురికి చెప్పగలుగుతాము. మొదలే అన్యమత ప్రచారం ఎక్కువైపోయింది దేశంలో. వాళ్ళకు కూడా కొన్ని సమయం సందర్భాల్లో మేము వాళ్ళకి జవాబు ఇవ్వలేని పరిస్థితి. అలాంటప్పుడు మీలాంటి మేధావులు, జ్ఞానవంతుల ద్వారా వీడియోలు, నిజమైన విషయాలు తెలుస్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మాకు కూడా అవగాహన వస్తుంది. కాబట్టి మేము ఎదుటి వాళ్ళకు కూడా జవాబు చెప్పగలుగుతాం. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోలు రెగ్యులర్గా చేస్తారని ఆశిస్తున్నాను. చాగంటి గారికి నమస్కారాలు. చూశాను శాస్త్రి గారు, చెప్పండి. సో ఈయన ఫస్ట్ ప్రశ్న నాకు తెలిసినంత మటుకు ఈయన ఏంటంటే గాయత్రి మంత్రము, ఓంకారము ఇవి గురు మంత్రోపదేశం తర్వాతనే చేయాలి. సరే, ఫస్ట్ ఈ మంత్రానికి దీనికి ఆన్సర్ చెప్పుకుందాం. యా, మనం చెప్పామా ఎప్పుడైనా ఇట్లా మంత్రోపదేశం తర్వాత చేయండి అని? మనం గాయత్రి మంత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా వీడియోలో, చేసామా లేదా? చేసాము. తర్వాత ఓంకారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసామా లేదా? చేసాము. ఇప్పుడు సురేష్ గారు, మీరు దాన్ని చెయ్యొచ్చు, దాన్ని మీరు మంత్రాన్ని మీరు పఠించుకోవచ్చు, దాని అర్థం తెలిసి దాన్ని ధ్యానం చేసుకోవచ్చు మనసులో. ఇప్పుడు మీరు మా గురువు గారు ఎవరు ఉపదేశం చేయలేదు కదా అంటే, నేను చెప్పాను. సో మీరు దాన్ని, ఆ మంత్రాన్ని ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చాడు అనుకుంటే ఫాలో అయిపోండి. అట్లా కూడా కాకుండా మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు, దేవుడు పరమాత్ముడు మించిన గురువు ఎవరు ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారు, బాగా గుర్తు చేశారు శాస్త్రి గారు. పరమాత్ముడే గురువు మనకి. సో పరమాత్మను ప్రార్థించి నేను ఈ మంత్రం ధ్యానం చేస్తున్నాను, నా మనసులో నేను ధ్యానం చేసుకుంటాను, దాని అర్థం పలానా వెంకట చాగంటి చెప్పారు కాబట్టి అది కరెక్టా కాదా నాకు తెలవాలి అని ధ్యానం చేసుకోండి. అలానే రకరకాల పుస్తకాలు చదవండి, మహర్షి దయానంద సరస్వతి రాసిన పుస్తకాలు చదవండి, తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీరు సంస్కృతం నేర్చుకొని దాని గురించి పట్టుదలగా మీరు ఆన్సర్ తెచ్చుకోండి. దాన్నే మంత్రాన్ని సాక్షాత్కారం చేసుకోవడం అంటారు. అది అలా చేసుకోవాలి. ఓకేనా? సో దేర్ ఫోర్ సురేష్ గారు తప్పకుండా చేయొచ్చండి, డౌటే లేదు అందులో. మంత్రోపదేశం గురువుగారు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గా అర్థం చెప్పి ఇలా చేయండిరా బాబు దీనికి నిష్ఠా నియమాలు పాటించండి మీరు ఇష్టం వచ్చిన నోటితోనో నోరు కడుక్కోకుండానో లేకపోతే స్నానం చేయకుండానో పూజం చేయకండిరా బాబు ఇది పద్ధతి కాదు యజ్ఞోపవి ధారణ చేసుకోండి మీరు గుర్తు పెట్టుకోండి ఆ యజ్ఞోపవితం మీకు మీ శరీరం మీద ఉన్నంత సేపు మీరు దుర్గుణాలకు దూరంగా ఉండండి అని చెప్పి వాళ్ళు ఇవి కూడా అవన్నీ చెప్తారు కదా సో అందుకని ఇదివరకు గురువులు చెప్పినప్పుడు మంత్రోపదేశం తర్వాతే చేయాలని ఎందుకన్నారంటే లేకపోతే మీరు భ్రష్టు పనులన్నీ చేశారనుకుంటే తప్పు అవుతుంది కదా అందుకని ఇప్పుడు నేనున్నాను నాకు అది నాకు తెలుసు కదా అని నేను అన్ని భ్రష్టు పనులు చేసుకుంటూ ఆ మంత్రం చదువుతున్నాను అనుకోండి ఫలితం ఏమొస్తుంది చెప్పండి కుదరదు అనమాట సో అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు దీన్ని నేను చెప్పిన అందులో పద్ధతులు కూడా చెప్పుకుంటాను సో అది పాటించండి తెలుసుకొని చేసుకోండి తప్పులేదు యా ఓకేనా తర్వాత దానిలో రెండో ప్రశ్న ఆయన ఇంకోటి అడిగారు రెండో ప్రశ్న ఏంటంటే పిల్లలకి స్కూల్ పిల్లలకి వాళ్ళకి మేధస్సు పెరగడానికి భలే ప్రశ్న అడిగారు సురేష్ గారు దానికి ఒక మంత్రం ఉందండి బ్రహ్మాండమైన మంత్రము ఓకే Hey Ishwar, as the rishis, devatas and pitras have gained intelligence and knowledge by worshipping you with this mantra, similarly we would like to chant the same mantra and worship you so that we gain the same intelligence and knowledge. Om. Tarvata deen meaning enti yam medham ఏ విధంగా మేధావంతులు ఓకే యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే అంటే పితరులు దేవగణాలు పితరులు అంటే ఎవరు మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఎవరైతే వాళ్ళ టైంలో వాళ్ళు ఉపాసించారో నిన్ను దేనికోసం మేధ కోసం దేవగణాలు దేవగణాలు అంటే ఎవరు స్కాలర్స్ వాళ్ళంతా కూడా నీ ఉపాసన చేశారు దేనికోసం మేధస్సు కోసం ఓకే సో యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామధ్య మేధయా అగ్నే మేధావీనం కురు స్వాహా అలాగా మేము కూడా ఆ మేధావుల మధ్యలో ఉండేటట్టు మమ్మల్ని చూడు మేధావుల మధ్యలో ఎప్పుడు ఉంటామండి మనకి ఆ ఈక్వల్ మేధస్సు అందుకే ఫస్ట్ పరమాత్ముడు ఏం చెప్పాడు ఫస్ట్ మేధస్సు అడగమన్నాడు రెండోది ఏమన్నాడు మేధస్సు సరిపోదు మేధావుల మధ్యలో ఉండాలి నువ్వు ఇప్పుడు నాకు మేధస్సు ఉంది పోయి అక్కడెక్కడో ఐఎస్ఐఎస్ఐ వాళ్ళు ఏవో అరాచకాలు చేస్తుంటారు వాళ్ళ మధ్యలో కూర్చున్నాను అనుకున్న పరిస్థితి ఏంటి అందుకని దానికి బదులు మేధావుల మధ్యలో కూర్చోబెట్టమని చెప్తున్నాం అనమాట సో అందుకని ఈ మధ్య ఎక్సలెంట్ మంత్రం అండి శాస్త్రి గారు ఈ మంత్రాన్ని నేను ఉపాసన చేశాను సార్ అప్పుడే నాకు వేదం అర్థమైంది అసలు అద్భుతమైన మంత్రం ఇది మీరు అసలు పొద్దునే లేచి మీరు ఇప్పుడు గాయత్రితో పాటు ఈ మంత్రం చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అద్భుతం అంటే అసలు మామూలు కాదు అద్భుతం కానీ దీన్ని ఉపాసన చేయాలి ఉపాసన చేయడం అంటే ఏంటి నాకు కావాలి అని కోరుకోవాలి కోరుకోవాలి అంటే మేధావులు ఏం చేశారో మీరు చేసి తీరాలి మేధావులు ఏం చేశారో అది మీరు చేయాలి మేధావులు అంటే ఎవడో తెలివైన వాడు ఎవడో ఓ పెద్ద శాలరీ తీసుకొని 10 లక్షల శాలరీ తీసుకున్నవాడు మేధావి కాదు మేధావి అంటే వేదము పరమాత్ముడు తెలిసిన వాడు మేధావి మిగతా వాళ్ళు మేధావులు ఎందుకు అవుతారండి మేధావి అంటే అది ఎందుకంటే ఉత్కృష్టమైన సుఖం ఏదైతే మోక్షం ఉందో దానికోసం వెతికేవాడు కదా మేధావి అంటే నేను ఒక 2 ఏళ్ల క్రితం ఇండియాకి వెళ్ళాను సార్ అప్పుడు వారణాసి వెళ్ళాను వారణాసి వెళ్తే అక్కడ గంగ ఒడ్డున ఒక సన్యాసి అడుక్కునే అతను లాగా ఉంటాడు సూర్యుడిని ఇట్లా చూస్తూ కర్ర ఇట్లా పెట్టుకొని సూర్యుడిని కన్ను ఆర్పకుండా అట్లా చూస్తున్నాడు సార్ కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు అతనిలో ఎంత మేధస్సు కానీ లేకపోతే ఎంత దాని ఏమంటారు కాన్సన్ట్రేషన్ ఉంటే అట్లా చూడగలడు మేధస్సుకు దానికి సంబంధం లేదు కదా దానిలో ఫోకస్కు సంబంధం మీరు కన్ను ఒకసారి ప్రాక్టీస్ అది మేధస్సుకు సంబంధం ఏముంది మేధస్సు ఉంటే అసలు అట్లా చూడ్డు అంటే ఆయనకి అన్నింటినీ జయించాడు అని నా ఉద్దేశం ఉండొచ్చు ఇంద్రియ జయం అయి ఉండొచ్చు కానీ మేధస్సుకు దానికి సంబంధం లేదని నా ఉద్దేశం అంటే మేధస్సుతో ఉంటేనే ఇంద్రియ జయం చేయగలుగుతాడు కానీ ఇలా సూర్యుడికి కన్నార్పకుండా చూడటం అన్నది తప్పు పని కూడా కదా, కళ్ళు పాడైపోతాయి. ఎందుకంటే కళ్ళు అనేవి అవి, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని బలంగా చేయాలంటే ప్రాణాయామం చేసి ఆ శక్తి సంపాదించాలి. సంపాదించిన వాడు అయి ఉండొచ్చు కానీ మేధస్సు కాదు కదా. అది నేనేదంటే ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నాడు, నేననేది మేధస్సు వేరు. ఓకేనా సరే. ఈయన మూడో ప్రశ్న స్త్రీల గురించి అనమాట. స్త్రీలు నెలకి 5 రోజులు బయటకు అట్లాంటి టైంలో వాళ్ళు దేవుణ్ణి తలుచుకోకూడదు అని అంటారు, అది నిజమా అబద్ధమా అని అడుగుతున్నాడు సార్. అబద్ధం. ఎట్లా సార్? మనసులో తలుచుకోవడం అనేది మనసులో కదా, ఏంటి ప్రాబ్లం ఏంటి? తలుచుకోకూడదు అని అంటున్నారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? అసలు మీరు ఒక రోగి హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు సార్, అతనికి రోగం ఉంది, పరమాత్మ నా రోగాన్ని నివారించు అని కోరుకోడా? రోగం వేరు ఇది వేరు కదా సార్. ఎట్లా వేరవుతుంది? అది కూడా వాట్ యూ సేయింగ్. ఇప్పుడు బయట ఉంటే ఏమిటిది? అది నేచురల్. మీరు నలుగురిలో కలవకూడదు, తిరగకూడదు, ఎందుకంటే దాని మూలంగా మీకు ఇబ్బంది అవుతుంది, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు 4-5 రోజులు ఆడవాళ్ళు విడిగా కూర్చుంటారు, లేదా లేదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఆ టైంలో వెళ్ళి ఉద్యోగాలు చేయట్లేదా? చేస్తున్నారా లేదా? తింటున్నారా లేదా? ఆడుతున్నారా లేదా? మాట్లాడుతున్నారా లేదా? అందరిని ముట్టుకుంటున్నారా లేదా? కొంతమంది ముట్టుకుంటారు. అది ఇప్పుడు అందుకే ఆచారం పాటించదలుచుకున్న వాళ్ళు పాటించండి, అది శ్రేష్టం డెఫినెట్లీ. ఆ సమయంలో తలుచుకోకూడదు పరమాత్మని, తప్పదు. పరమాత్మని ఎల్లడలా అన్ని సమయాల్లోనూ తలుచుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఆ పని చేయకూడదు కాబట్టి వద్దని చెప్తారు. మీరు ఇప్పుడు టాయిలెట్కి వెళ్ళారు, అక్కడ కూర్చున్నప్పుడు మీరు మంత్రం చదవడం ఏంటి? అసహ్యంగా లేదు? అందుకని అక్కడ అలాంటి చేయం కదా మనము. కానీ స్నానం చేసేటప్పుడు మంత్రం చదువుతాం, స్నాన మంత్రాలు చదువుతాం, భోజన మంత్రం చదువుతాం, మనం శయన మంత్రాలు చదువుతాం. ఇన్ని మంత్రాలు అన్ని టైంలో చదివేటప్పుడు కళలో మనకి ఒక మాట మంత్రం చదువుతున్నట్టు వస్తుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలానే ఇప్పుడు స్త్రీలు కూడా బయట ఉన్నప్పుడు వాళ్ళు మనసులో తలుచుకోవడం తప్పేం లేదు, అస్సలు తప్పు లేదు, ఏ పాపం అంటారు. వేదంలో ఎక్కడ చెప్పలేదు అట్లా. అండ్ ఇందులో ఐ వాంట్ టు గివ్ మై 2 సెంట్స్ అన్నమాట. దేవుడి సృష్టిలో మనందరం ఆత్మలం కదా. అవును, సృష్టిలో ఆత్మలు అంటే మనం ఆత్మను ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత మనం మగ ఆడ అనేది మన కర్మలను బట్టి అయ్యాం కదా. సో అట్లా అయినప్పుడు దేవుడు డిఫరెన్షియేషన్ చూపిస్తాడు అంటారా? మీరు మగవాళ్ళు ఇది చేయొచ్చు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు అని రాస్తాడు అంటే ఒకటండి, శరీర తత్వాన్ని బట్టి చేయాలి పనులు మనం. అది వరకు వాస్తవం. ఇప్పుడు బయట ఉన్నప్పుడు కొన్ని చోట్లకి రాకపోవడం మంచిది, ఉచితం కూడా. వాళ్ళు హాయిగా రిలాక్స్ అయితే బెస్ట్. కొంతమంది కడుపుల నొప్పి విపరీతంగా వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, కొంతమంది కాళ్ళు నొప్పులు వస్తాయి. వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? వాళ్ళు రిలాక్స్ అయితే వాళ్ళు రిలాక్స్ అవుతారు, లేదు నేను చేయగానే చేసుకోమని. కాకపోతే ఏంటంటే దాని మూలంగా కొన్ని నష్టాలు జరుగుతాయని చెప్పి చాలామంది చెప్తారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళకి ఏది కావాలో, ఏది సుఖకరంగా ఉండదో చేయటం ఒకటి నంబర్ 1, ఇబ్బంది లేని పని. కానీ నేను కూడా ఆ టైంలో వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవ్వటమే మంచిదని చెప్తాను. కానీ పరమాత్మను తలుచుకోకూడదని తప్పది, అది చాలా తప్పది. అలా అయి ఉంటే కనుక సీతాదేవి మరి అశోకవనంలో ఉన్నప్పుడు తలుచుకుంటూనే ఉంది కదా, అవునా కదా. అలానే మీరు అనేక మంది స్త్రీలు మన పురాణాల్లో వాటిలో ఉన్న వాళ్ళంతా తలుచుకుంటూనే ఉన్నారు. వాళ్ళేమో ఈ 5 రోజులు బయట ఉన్నాం, కూర్చున్నాం, మేమేమో తలుచుకోవట్లేదని చెప్పలేదు కదా. అబ్బే లేదు, అటువంటిది ఏం లేదు. ఓకేనండి, ఇది 3వ ప్రశ్న. 4వది ఒకటి ఆయన కూడా ఒకటి అడిగారు, ఏంటండి అది? అది విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామము వేదంలో ఉన్నాయా అని ఇదివరకు కూడా చెప్పాం. విష్ణు సహస్రనామాల్లో నామాలు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు వేదంలో ఉంటాయండి. కానీ విష్ణు సహస్రనామంలో కొన్ని ఉన్నాయి, చతుర్భుజుడు అని. ఆ చతుర్భుజ పదం వేదంలో ఉండదు. ఆయన గదాధారి అని ఉంటుంది, అటువంటిది ఉండదు. అట్లనే లలితా సహస్రనామం కూడా ఏవైతే మానవ రూపానికి సంబంధించి ఒక రూపానికి సంబంధించి ఉంటాయో అవి పరమాత్ముడికి. ఇప్పుడు సహస్ర శీర్ష పురుష అని వేదమంత్రం ఉంది, ఇది ఉంది కదండి, శీర్షాలు ఉన్నాయి కదంటే. సహస్ర శీర్ష అంటే అనంతమైన శీర్షాలని అర్థం. అనంతమైన శీర్షాలు ఎవరికి ఉన్నాయి? ఒకటి నంబర్ 1 వేదంలో అది ఉంది స్పష్టంగా. కానీ చతుర్భుజుడు అని లేదు వేదం, అవునా కదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేదం ఏం చెప్తుందో అది ఆలోచించాలి. కాబట్టి లలితా సహస్రనామము విష్ణు సహస్రనామము ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి వేదానికి సంబంధించి వచ్చినాయి, కొన్ని రాలేదు. కానీ వేదంలో లలితా సహస్రనామం ఉంది, విష్ణు సహస్రనామం ఉండదు, పేర్లు మాత్రమే తీసుకుంటారు. అవునా కదా? కానీ సూక్తాలు, విష్ణు సూక్తం ఉంది, విష్ణు మీద ఉన్న సూక్తం ఉంది. అదండి సంగతి. ఓకేనా? ఓకే సార్. ఈయన సురేష్ కదండి. థ్యాంక్ యూ సురేష్ గారు, మీరు అనేక మంచి ప్రశ్నలు అడిగారు. ధన్యవాదాలు.